చేతిలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రి నమమ్మ. గురుగారు, ఇప్పుడు మనకి చైత్ర మాసంలో వచ్చే మొదటి అమావాస్య అంట కదండి, అయితే ఆ రోజు ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది, ఈ అమావాస్య తర్వాతకి అసలు ఏ రాశుల వారికి మంచిగా ఉంటుందంటారండి? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రి నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞాని నామ్నపి చేతాంసి దేవీ భగవతీ సా బలాయ కృష్య మోహాయ మహామాయా ప్రయశ్చతి. అమావాస్య అంటే ఉగాదికి మొట్టమొదటి అమావాస్య, అంటే క్రోధినామ సంవత్సరంలో వచ్చేటటువంటి మొట్టమొదటి చైత్ర అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఉంది. అంటే నెగిటివ్ ఇంపాక్ట్ని తొలగించుకోవడానికి, పాజిటివ్ ఎనర్జీని గెయిన్ చేసుకోవడానికి ఈ అమావాస్య చాలా ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. చైత్ర అమావాస్య తిథివార నక్షత్ర ముహూర్తాలతో కూడుకొని వచ్చినటువంటి ఏకైక అమావాస్య ఈ చైత్ర అమావాస్య. ఈ చైత్ర అమావాస్య అనేటటువంటిది చాలా ప్రతీక. అంటే ప్రతి ఒక్క అమావాస్య సాధారణంగా, అంటే మ్యాక్సిమం సాధారణంగా చెప్పడానికి పితృతర్పణాలకి, అలాగే దేవతా కర్మలకు, యజ్ఞయాగాదులు చేయించుకోవడానికి, నదీ స్నానాలు ఆచరించడానికి, అలాగే శివాలయాల్లో అభిషేకాలకు అమావాస్య అనేటటువంటి ప్రత్యేక ప్రాధాన్యతగా సంతరించుకొని ఉన్నటువంటి అమావాస్య. అయితే దీంట్లో ప్రధానంగా అమావాస్య అంటే ముఖ్యంగా చెప్పుకోదగ్గటువంటిది పితృదేవతల యొక్క తర్పణాల గురించి చెప్పుకుంటారు. అంటే పితృదేవతల యొక్క అనుగ్రహం పొందడానికి ప్రత్యేకంగా అమావాస్యను ఉపయోగించుకుంటారు. అంటే ప్రతి ఒక్క దేవతకు ఒక పర్టికులర్ డే అనేటటువంటిది ఉంటుంది. అంటే గతించినటువంటి వారికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి రోజు ఏదైనా ఉంది అంటే అది అమావాస్య అని చెప్పుకుంటాము. అంటే పితృదేవతల యొక్క అనుగ్రహం పొందడానికి, పితృశాపం కానీ పితృదోషం ఉన్నటువంటి వారికి అమావాస్యను ఉపయోగించుకుంటే జీవితంలో పితృకర్మల నుండి విముక్తిని పొందినటువంటి వారుగా భావన చేసుకుంటారు. అలా పితృదేవతల యొక్క కర్మలు చేయడానికి ప్రత్యేకమైనటువంటి తర్పణాలు వదలడము, తిలోదాకాలు వదలడము, పేదవారికి అన్నదానం చేయడము, లేదా ఇంటికి ఒక బ్రాహ్మణ్ని పిలుచుకొని భోజనం పెట్టడము, అవన్నీ కూడా పితృకర్మలలో భాగంగా ఆచరణ చేసుకుంటారు. అలాగే ఈ చైత్ర అమావాస్య నాడు నదీ స్నానం చేయడం కూడా చాలా విశిష్టమైనటువంటిది అని చెప్పుకోవచ్చు. చైత్ర మాసంలో నదీ స్నానం చేయడం వల్ల అపమృత్యు దోషాలు తొలగిపోతాయి, అలాగే వ్యాధి పీడలు తొలగిపోతాయి. ముఖ్యంగా నదీ స్నానం అంటేనే మన పూర్వజన్మ సుకృతం చేత పాపములను తొలగించుకోవడానికి, అలాగే వ్యాధులు ఏదైనా ఉంటే తొలగిపోవడానికి నదీ స్నానం అనేటటువంటిది ఆచరిస్తాము. ఈ అమావాస్యకి ఈ రెండు కూడా ప్రత్యేకంగా చెప్పుకోదగ్గటువంటి అంశాలు. ఇంకోటి ఏంటి అంటే ఉపవాస దీక్ష. తండ్రి లేనటువంటి వాడు, బిడ్డ తండ్రి లేనటువంటి వాడు మొదటి కొడుకు అంటే పెద్ద కొడుకు ఇంటికి ఎవరైతే ఉంటారో అతడు తప్పకుండా తండ్రి లేనటువంటి వాడు ఉపవాస దీక్షను అమావాస్య రోజు తప్పకుండా చేయాలి. అది కులంతో మతంతో జాతితో భేదం లేదు. ఎవరైనా సరే తండ్రి లేనటువంటి వాడు తన ఇంట్లో పెద్ద కుమారుడు ఎవరైతే ఉంటారో తండ్రి పేరు మీదగా అమావాస్య రోజు ఏకభుక్తం చేయాలి అని శాస్త్రం చెప్పింది. లేదు ఏకభుక్తం చేయలేదు, మూడు పుట్ల కడుపు నిండా భోజనం చేసాం అనుకుంటే పితృదేవతల యొక్క అనుగ్రహం దొరకదు ఎప్పుడు కూడా. ఎందుకంటే మనకు గతించినటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు దేవతలతో సమానము అని చెప్తూ ఉంటారు. మనము దేవుళ్ళ పూజ చేస్తేనే వాళ్ళు కరుణిస్తారో అనుగ్రహిస్తారో తెలియదు, కానీ పితృదేవతల మీద చేసేటటువంటి ఉపవాసము, పితృదేవతల మీద ఆచరించేటటువంటి వ్యవహారాలు ఇవన్నీ కూడా పితృదేవతల మీద ఏ పని చేసినా కూడా వాళ్ళు సంతోషిస్తారట. వాళ్ళు సంతోషిస్తే నీ యొక్క వంశం వృద్ధిలోకి వస్తుంది. ఎందుకంటే పితృదేవతల అనుగ్రహం తప్పకుండా దొరుకుతుంది. అది ఎలా? ఇలాంటి పుణ్యకర్మలు ఆచరించడం వల్ల దొరుకుతుంది. కనుక పితృదేవతల అనుగ్రహం దొరికితే వాడి జన్మ, వాడి జీవితము, వాడి వంశము వృద్ధిలోకి వస్తుంది. అందుకని అమావాస్యకు నదీ స్నానము, పితృకర్మలు అనేటటువంటి ప్రధానంగా చెప్పడం జరిగింది. అంటే కొంతమంది అమావాస్య రోజు బయటికి రాకుండా ఉండటం అలా చేస్తూ ఉంటారు, ఎందుకంటారు? అంటే అమావాస్య అనేటటువంటి పూర్తిగా నెగిటివ్ ఇంపాక్ట్కి అది అంకితమై ఉంది. అంటే అమావాస్య రోజున పూర్తిగా నెగిటివ్ అనేటటువంటిది, అంటే నెగిటివ్ కిరణాలు భూమి మీద ఎక్కువగా ప్రసరింపజేస్తాయి. అంటే పాజిటివ్కి ఎంతగానైతే మనం ప్రిఫరెన్స్ ఇస్తామో నెగిటివ్ కూడా అదే రకంగా ఉంటుంది. దానికి ఏదైనా కాలం ఉంది, నేచర్లో దానికంటూ ఒక రోజు ఉంది, అంటే అది అమావాస్య అని చెప్పుకుంటాం.
అమావాస్య రోజు క్షుద్ర ప్రయోగాలు ఎక్కువగా జరుగుతాయి, చెడు సంకేతాలు ఎక్కువగా జరుగుతాయి. అలా జరిగినటువంటి సందర్భాల్లో ఈ అమావాస్య ప్రత్యేకంగా తీసుకుంటూ ఉంటారు. చాలామంది ఏం చేస్తారంటే అమావాస్య రోజు ఎవరైనా గిట్టని వాళ్ళు ఉన్నా, ఎవరైనా శత్రువులు ఉన్నా, వాళ్ళ మీద అనేక రకములైనటువంటి ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అది ఒక అమావాస్య రోజే సాధ్యపడుతుంది, మిగతా రోజుల్లో సాధ్యపడదు. ఎందుకంటే మిగతా రోజుల్లో దైవిక బలం అనేటటువంటిది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. కానీ ఆ దైవిక బలం తక్కువగా ఉన్నటువంటి రోజు ఏదైనా ఉందంటే అది అమావాస్య అని అర్థం. బికాజ్ ఎందుకు అంటే అమావాస్య రోజు మనకు పూర్తి చీకటిగా ఉంటుంది, దాన్ని గాఢాంధకారము అని అంటూ ఉంటాము. ఈ అంధకారంలో అసుర శక్తి అనేటటువంటిది విపరీతంగా ప్రబలిల్లి మనుషులకు ఏదైనా ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది, కీడు జరిగే అవకాశం ఉంటుంది అని అప్పట్లో ధర్మశాస్త్రం అనేటటువంటి చెప్పింది. కానీ ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్లో అవన్నీ ఎవరు నమ్మడం లేదు. కాబట్టి కొంతమంది నమ్మేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అమావాస్య పౌర్ణమిలో ఎవరి మీదైనా క్షుద్ర ప్రయోగం జరిగినా, ఎవరి మీదైనా ఏదైనా ప్రయోగం జరిగిన వాళ్ళు అబ్నార్మల్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. అంటే మన కంట్రోల్లో మన ఆధీనంలో ఉండరు వాళ్ళు, మనకు తెలియకుండానే వాళ్ళు అబ్నార్మల్గా బిహేవ్ చేయడము, గోళ్ళు కొరుక్కోవడము, నెత్తి దువ్వుకోవడము, అది ఎప్పుడు అసుర సంధ్య వేళలో, అంటే ఈ ఆరు దాటిన తర్వాత చీకటి పడుతున్న కాలం కొద్దీ వాళ్ళ యొక్క ప్రవర్తన శైలి మారిపోతూ ఉంటుంది. మితిగా భోజనం చేయడము, నోటికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడము, అంటే చెయ్యకూడదు, అంటే మనిషికి చెయ్యకూడనటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అబ్నార్మల్గా బిహేవ్ చేస్తుంటారు. మళ్ళీ పొద్దున్న లేచిన తర్వాత నేనా ఇవన్నీ చేసింది అని చెప్పేసి తెలియకుండానే అంటూ ఉంటారు. అంటే ఇలాంటి ప్రయోగాలు జరిగేటటువంటి సందర్భాల్లో అమావాస్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ సందర్భాలలో ఎవరు బయటకు వెళ్ళకూడదు. అలా జరిగి అలా వెళితే గనక ఏదైనా దుష్టశక్తి పట్టుకొని పీడిస్తుందేమో అని భయంతో బయటకు వెళ్ళనిచ్చేటటువంటి వారు కాదు మన పెద్దవాళ్ళు. కానీ ఇప్పుడున్న జనరేషన్లో అందరూ వెళుతున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో అవి చేసేవాళ్ళు కూడా చాలా తక్కువ శాతంలో ఉన్నారు. ఇప్పుడు అంత చేసే క్షుద్ర ప్రయోగాలు చేసే అంత ఎవరు లేరు మన దగ్గర. కాబట్టి అది అంత ఆచరణ లేదు. కాబట్టి అది వదిలివేయడం చాలా ఉత్తమమైనటువంటి పని. కానీ అమావాస్య రోజున తిథివార నక్షత్ర ముహూర్తాల యోగకరణాలతో కూడుకొని వచ్చిన ఈ చైత్ర అమావాస్య మొట్టమొదటి అమావాస్య. కాబట్టి దైవిక క్రతువులను ఆచరణ చేసుకోండి. అమావాస్య రోజు ఆచరణ చేసుకోవాలి అని అంటే గనక పితృతర్పణాలు ఆచరణ చేసుకోవచ్చు, అంటే పితృదేవతల యొక్క అనుగ్రహం కొరకు. అయితే ఈ యొక్క అమావాస్య చైత్ర అమావాస్య కాబట్టి అందరికీ ఒక రెమెడీ చెప్తాను. ఎవరైనా పీకల లోతుల అప్పులలో కూరుకుపోయినటువంటి వారు లేదు అని అంటే గనక ఎంత సంపాదించినా కూడా డబ్బు నిలవడం లేదు అని అనుకునేటటువంటి వారు, అలాగే బిజినెస్ బాగా నడవడం లేదండి, ఎంత ప్రయత్నం చేసినా పక్కనున్న వాడి బిజినెస్ బాగా నడుస్తుంది కానీ నా బిజినెస్ బాగా నడవడం లేదు, నాకంటే తర్వాత వచ్చాడు కానీ వాడి బిజినెస్ చాలా రన్నింగ్ సక్సెస్గా నడుస్తుందండి, నా బిజినెస్ నడవడం లేదు, ఆ బిజినెస్లో సక్సెస్ కోసం కానివ్వండి, ఈ ఇన్ని సమస్యలకు ఏకైక మార్గం ఈ చైత్ర అమావాస్య రోజున వ్యాపార స్థలంలో ఈ అమావాస్య రోజు రాత్రి షాప్ మూసేసిన తర్వాత గుమ్మడికాయ ఉంటుంది కదా, ఆ గుమ్మడికాయ దిష్టి తీసి షాప్ ముందర కొట్టేసేయండి. మీకున్నటువంటి మీ షాప్కు ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోయి మీ షాపు చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది. అలాగే ఈ యొక్క అప్పుల పీకల లోతుల అప్పులలో కూడుకుపోయినటువంటి వారు ఈ యొక్క అశ్వత్థ వృక్షం ఉంటుంది కదా, రావి వృక్షము, రావి చెట్టు యొక్క ఆకు తీసుకొని దాని మీద ఓం శ్రీం శ్రీయై నమః అనేటటువంటి బీజాక్షరాలను రాయండి. ఓం శ్రీం శ్రీయై నమః అనేటటువంటి బీజాక్షరం అమావాస్య రోజు ఉదయకాలం రాయండి. ఆ రోజంతా ఆ ఆకుని మీ ఇంట్లో పెట్టుకోండి. అంటే ఆ మంత్రం రాసిన తర్వాత ఆ ఆకుని ముందర పెట్టుకొని 108 సార్లు ఓం శ్రీం శ్రీయై నమః, ఓం శ్రీం శ్రీయై నమః అనే బీజాక్షరం చదువుకోండి. 108 సార్లు చదువుకొని ఒక పళ్ళెం తీసుకొని, రాగి పళ్ళెం కానీ ఇత్తడి పళ్ళెం కానీ తీసుకొని ఆ రావి ఆకుని దాంట్లో పెట్టేసి మరునాడు అమావాస్య అయిపోతుంది కదా తెల్లవారినాడు ఆ యొక్క నీళ్లను ఆ యొక్క ఆకుని రెండింటిని కూడా చెట్టు దగ్గర పారేసి ఆ నీళ్లు చెట్టు దగ్గర పారేసేయండి. లేదు మీ ఇంట్లో బావి ఉంది, దగ్గరలో నది ఉంది అంటే నదిలో వదిలేసేయండి లేదా బావిలో వేసేయండి. అవి ఏవి అనుకూలంగా లేవు అని అంటే గనక మీ దగ్గరలో ఉన్నటువంటి చెట్టు దగ్గర వేసేసి నీళ్లు ఆ ఆకు కూడా అక్కడ వేసేసేయండి. మీకు ఎన్ని అప్పలున్నా కూడా తీరిపోయేటటువంటి అవకాశము ఈ యొక్క చైత్ర అమావాస్య ద్వారా కలుగు. ఇది నమ్మకంతో విశ్వాసంతో చేస్తే అంటే కొద్దిలో కొద్దిగా మేలు జరిగేటటువంటి అవకాశం అయితే తప్పకుండా ఉంటుంది. అందుకే చైత్ర అమావాస్య చాలా ప్రత్యేకమైనటువంటిది. దీంట్లో ఎన్నో రకాలైనటువంటి రెమెడీస్ చేసుకోవచ్చు, దైవిక కార్యక్రమాలు చేసుకోవచ్చు, యజ్ఞ యాగాదులు చేసుకోవచ్చు, ప్రత్యేకంగా శివాలయానికి వెళ్ళి అభిషేకం కూడా చేసుకుంటే అన్ని రకాలుగా మంచి ఫలితం ఉంటుంది. ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్లో అంటే ఇప్పుడున్నటువంటి ఈ క్రోధినామ సంవత్సరంలో తప్పకుండా ఆచరించవలసినటువంటి రాశుల వారు మేష రాశి వారు, మకర రాశి వారు, అలాగే తులారాశి వారు,
మీనరాశి వారు ఈ నాలుగు రాశుల వారికి ఈ యొక్క అమావాస్య ఉపయోగించుకుంటే చాలా మేలు జరుగుతుంది. అంటే వీళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉన్నా ఆర్థిక పరంగా కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఏదైనా ఇబ్బందులు ఉంటే నేను చెప్పిన రెమెడీస్లో మీకు ఏది అనుకూలం ఉంది, నేను ఏది చేయగలుగుతానని మీరే ఒకటి ఎంచుకొని ఏదన్నా ఒక రెమెడీ చేసుకోండి, తప్పకుండా మీకు శుభం జరుగుతుంది, లాభం జరుగుతుందమ్మా. మంచి పరిహారం తెలియజేశారండి మాకు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.